వరదయ్యపాలెం మండలంలో ఓ యువకుడు ఓ ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్ కింద కొనుగోలు చేసి 6 నెలలు అప్పు చెల్లించి ఆ బైకును అతనే ఇంటి నుండి మాయించేసి బైకు ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఆ ద్విచక్ర వాహనాన్ని అతనే దొంగలించాడని పోలీసులకు చిక్కడంతో పోలీసులే అవాక్కయ్యారు. దీంతో కొనుగోలు చేసిన వ్యక్తిని బైక్ యాజమానిపై వరదయ్యపాలెం పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కి తరలించారు. వరదయ్యపాలెం మేజర్ పంచాయతీ వడ్డీపాలెం గ్రామానికి చెందిన ఎం వీరస్వామి కుమారుడు అరవింద్ అనే యువకుడు తన తండ్రి పేరున శ్రీకాళహస్తిలో శ్రీరామ్ ఫైనాన్స్లో యమహా ఫీజర్ అనే తెలుపు రంగు కలిగిన ద్విచక్ర వాహనాన్ని కొంత నగదు కట్టి గత సంవత్సరంలో కొనుగోలు చేసి 6 నెలల వరకు బైకు అప్పును చెల్లించారు. యువకులతో కలిసి చెడు అలవాట్లకు గురై గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన ద్విచక్ర వాహనాన్ని అతనే దొంగలించి బత్తల వల్ల మడవలో ఎవరికీ వాహనం కనిపించకుండా రాత్రంతా అక్కడే ఉంచి మాదరకం పాకం గ్రామంలో ఉన్న తన బంధువు సతీష్ అనే వ్యక్తికి రమ్మని ఆ వాహనాన్ని విక్రయించమని పంపించేశారు. ఇంట్లో తన తండ్రికి బైకును ఎవరో గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని చెప్పి పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం వరదయ్యపాలెం ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి గ్రామదర్శిని కార్యక్రమానికి కారిపాకంకు వెళ్తుండగా తడవైపు నుండి ఎదురుగా దారిపోయిన తెలుపు రంగులో యమహా ఫేజర్ బైకు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ వేసుకుని వస్తున్నట్లు వారు గుర్తించి వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా ఆ వాహనం అరవింద్గా గుర్తించి వాహనాన్ని నడిపిన సతీష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ వాహనాన్ని అరవిందే విక్రయించమని చెప్పడంతో అరవింద్ ను అదుపులోకి తీసుకుని వారి ఇద్దరి పూర్వపరాలు పరిశీలించి కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించామని ఎస్ఐ హరిప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవింద్ అనే యువకుడు చెడు అలవాట్లకు గురై ఇటు శ్రీరామ్ ఫైనాన్స్ వారిని మోసం చేసి ఇటు పోలీసులను కూడా తప్పుదావ పట్టించాడని వీరిపై దృఢమైన కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపామని అన్నారు. మండలంలో యువకులు కొందరు అరాచకాలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని చెడు కార్యకలాపాలు చేస్తూ పట్టుబడితే జైల్లో ఊసలు లెక్క పెట్టవలసి వస్తుందని హెచ్చరించారు. వడ్డీపాలెం గ్రామానికి చెందిన ఎం వీరస్వామి అనే అతను వాళ్ళ అబ్బాయి కోసం యమహా ఫేజర్ 150cc బైక్ ఒకటి 2018 ఫిబ్రవరి 2 కొనడం జరిగింది. ఈ బండిని శ్రీకాళహస్తి నందు ఉన్నటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ నందు ఫైనాన్స్ చేయించి ప్రతి నెల డ్యూల కింద అంటే ఈఎంఐ కింద 5,500 చెల్లించేటట్లు ఒప్పందం కుదుర్చుకొని బండిని తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ప్రాథమికంగా వీళ్ళు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఇతను యమహా ఫేజర్ బండి వాళ్ళ అబ్బాయికి తీసేయడంతో 6 నెలలు కరెక్ట్గా డ్యూలన్నీ చెల్లించడం జరిగింది ఫైనాన్స్ కంపెనీకి. తర్వాత నెక్స్ట్ ఏదైతే అక్టోబర్ నవంబర్ 2 నెలలు డ్యూ కట్టకపోయేసరికి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి డ్యూ కట్టలేదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి తాళాలు లాక్కొని వెళ్తున్నామని చెప్పి ఇంటికి వచ్చి తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు. దీనిని ఆసరాగా తీసుకున్నటువంటి అవమానంగా ఫీల్ అయినటువంటి వీరాస్వామి వాళ్ళ అబ్బాయి అరవింద్ అనే అతను ఎలాగైనా సరే ఫైనాన్స్ కంపెనీకి ఇక మీద డబ్బులు కట్టకూడదు అనే ఒక దురాలోచనతో వాళ్ళని చీట్ చేసే విధంగా ప్రవర్తిస్తూ సదరు బండిని వాళ్ళ తండ్రికి కూడా తెలియకుండా సుమారు 2018 నవంబర్ 15వ తేదీ రాత్రి బైక్ ఇంటి దగ్గర నుంచి తెలియకుండా అడవిలో ఉంచేసి ఉదయం అదే రాత్రి ఇంటికి వచ్చి తిరిగి పడుకున్నాడు. ఉదయం వాళ్ళ అమ్మనాళ్ళకి తన బండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళినట్టుగా సమాచారం అందిస్తే వాళ్ళ నాన్నకు తెలియనితనంతో పోలీస్ స్టేషన్ నందు వచ్చి తమ బండి పోయినట్లుగా ఫిర్యాదు చేయడంతో
దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది 2018 నవంబర్ నెలలో 16వ తేదీ. దీని మీద దర్యాప్తు కాలంలో చాలా విషయాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ గత 2 నెలల కిందట అబ్బాయి యొక్క ఎవరైతే ఉన్నారో సెల్ ఫోన్ ఆధారంగా కూడా కాస్త అనుమానం రావడంతో విచారించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నేను మా సిబ్బంది గ్రామదర్శన నిమిత్తం బత్తలవలం పొడివలం కారిపాకం వైపు వెళ్తూ ఉంటే తడవైపు నుంచి ఒక వ్యక్తి ఏదైతే వెహికల్ మనకి కనిపించకుండా పోయిందో యమహా ఫేజర్ లక్కీగా ఏమంటే యమహా ఫేజర్ వైట్ కలర్తో ఉండడంతో అనుమానం వచ్చి ఆ బండిని ఆపాం. ఆపిన తర్వాత ఆ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగితే జిరాక్స్ కాపీ చూపించారు. ఒరిజినల్ అడిగితే ఇది నా మిత్రునిది, పలానా వదయపాలెం వడ్డీపాలెం గ్రామానికి చెందిందని తెలియజెప్పడంతో వెంటనే అనుమానం వచ్చి మా కేసు యొక్క వివరాలన్నీ కూడా వెరిఫై చేసి ఇంజిన్ నెంబరు చాసీ నెంబరు వెరిఫై చేయగా మాకు ఏదైతే గత సంవత్సరంలో వెహికల్ పోయిందో ఆ వెహికల్ నెంబరు ఈ ఇంజిన్ చాసీస్ నెంబరు ఒకటే ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుంటే ఈ వీళ్ళు చేసిన అరవింద్ ప్లస్ మేము ఉదయం ఈరోజు ఉదయం పట్టుకున్న సతీష్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు ఆడిన నాటకాలు పూర్తిగా బయటపడ్డాయి. వీళ్ళు ఇరువురు కూడా ఫైనాన్స్ కంపెనీని చీట్ చేస్తూ దానికి కట్టవలసినటువంటి డ్యూలు మొత్తాన్ని కూడా ఎగరగొట్టాలనే ఉద్దేశంతో ఫైనాన్స్ కంపెనీ చీట్ చేస్తూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదోవ పట్టించిన వీళ్ళిద్దరి మీద కూడా ఎలాగో గతంలో నమోదు చేసిన కేసుతో పాటు చీటింగ్ చేశారని చెప్పి ఒక సెక్షన్స్ కూడా యాడ్ చేస్తూ ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అర్జెంట్ సమయం పెడతామా ఫస్ట్?